హాయ్ ఫ్రెండ్స్ అందరికి లవర్ ఫోన్ లవర్ ఫోన్ చేస్తే హలో బేబీ గుడ్ మార్నింగ్ రా ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ అయిందా ఇంకా లేవలేదా నీకు టైం తిను ఆరోగ్యం మంచి చూసుకో ఇంకా చెప్పు ఇంకా ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తే హలో అమ్మ తిన్నానే ఎన్ని సార్లు అడుగుతావే తిన్నావా 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 అని తిన్నానే బాబు ప్రతిదా ఎప్పుడు తిండి తిండి కావాలని పెట్టు ఆ మంచిగా పెట్టు మళ్ళీ లవర్ ఫోన్ బేబీ నువ్వు మాత్రం టైంకి తినరా చక్కగా ఉండు సరేనా ఏమన్నా కావాలా ఎక్కడికైనా వెళ్దామా ఇంకా చెప్పు ఏదైనా ఇప్పుడు నాన్న ఫోన్ హలో నాన్న తిన్నానులే ఆ మంచిగా ఉన్నానులే ఇది ఇదిగో నాకు అర్జెంట్ ఫోన్ వస్తుంది నాన్న ఆఫీస్ నుంచి మళ్ళీ చేస్తా లవర్ బేబీ బంగారం బుజ్జి నా గజ్జి గంటలు మాట్లాడడానికి మనకు టైం ఉంటది కన్న తల్లిదండ్రులతో 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉంటుంది 90% యూత్ నేను చూసినాను నేనేం సంసార బొక్కను కాదు నేను కూడా అంతే ఒకప్పుడు నా లవరు నా లవరు నా బేబీ అని జీవితం సంకనాకించుకున్నాను నిజం కనిపించని దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు తెలియదు కానీ కనిపించిన తల్లిదండ్రులకు మాత్రము మనమంటే పిచ్చి పిచ్చి అంత పిచ్చి ప్రేమను వదిలేసి అది మన దగ్గరికి వస్తుందో రాదో మనల్ని ప్రేమిస్తుందో ప్రేమించదు మనం పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో కానీ దాని వెనకాల కుక్కల్లాగా కనీసం తల్లిదండ్రులకు 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడడం కూడా టైం ఇవ్వకుండా ఎవరనుకోలో పడతాం లాస్ట్తో మనకు అంత పెద్ద బొక్కెట్టి ఎవరి పక్కలో సెట్ అయిపోద్ది లాస్ట్కి మనకి ఎవరు దిక్కు మన తల్లిదండ్రులు అది నిజమైన ప్రేమ మనం ఆ ప్రేమను వదిలేసి ఎవరితో కోసము దేనికోసము ఊరేసుకోవడము చచ్చిపోవడము కనీసం వీళ్ళ గురించి ఆలోచించం చిన్నప్పటి నుంచి మనకు కంటికి రెప్పగా పెంచిన తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకొని పెంచిన మన తల్లిదండ్రుల గురించి కనీసం ఆలోచించు దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన అమ్మ నాన్నకి మనం ఎక్కడైనా దూరంగా హాస్టల్ ఎక్కడైనా మనం ఉంటే వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయండి గంటల గంటలు మనం ప్రేమించే అమ్మాయికి ఇచ్చేంత టైము 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మన తల్లిదండ్రులకు మనం ఇవ్వము వాళ్ళు ఏమడుగుతారు ఫోన్ చేసి తిన్నావా బాగున్నావా ఏం చేస్తున్నావు ఇదే కదా నువ్వు బాగుండాలనే కదా దయచేసి ఎక్కడైనా మారుదాం థ్యాంక్ యూ సో మచ్ నా మాటల్లో తప్పు క్షమించి 9 నెలలు మోసి కన్నవే